ఈ సమస్యలో ఒక గ్రామ జనాభా 18,750. ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 8% గుర్తించబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత అని అడగడం జరిగింది. ఈ లెక్కలో గ్రామ జనాభా వేసుకున్నాక సంవత్సరానికి 8% కాబట్టి 108/100 వేసుకోవాలి. 2 సంవత్సరాలు కాబట్టి 2 సార్లు 108/100 వేసుకున్నాం. దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే 21,870 అనేది ఆన్సర్ వచ్చింది. ఒక జీపు 4 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే వేగంతో ఎన్ని గంటల్లో ఆ జీపు 210 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయగలదు అని అడగడం జరిగింది. మనకు తెలుసు 80 కిలోమీటర్లు 4 గంటలు పడితే 210 కిలోమీటర్లకి ఎంత పడుతుంది, ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 4 వేసుకోవాలి. 0 కొట్టాలి, 4 1 4 2 2 21 సింప్లిఫికేషన్ చేస్తే 10/1/2 గంటలు అనేది రావడం జరిగింది. ఈ సమస్యలో ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:3:5 అయినా ఆ కోణాల్లో పెద్ద కోణం ఎంత అని అడిగాడు. మనకి త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 అని తెలుసు. ఇక్కడ 3 కోణాల నిష్పత్తి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన 3 నిష్పత్తులను కూడా కలపాలి. 1+3+5 కలిపితే 9. మనకు తెలుసు మొత్తం కోణాలు 180 కాబట్టి 180/9 వేసుకోవాలి. 9 1 9 20. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద కోణం అడిగాడు, పెద్ద నిష్పత్తి అయితే 5 కాబట్టి 20/5 100 అనేది పెద్దది. అదే చిన్నది అడిగితే 1 కాబట్టి 1 నిష్పత్తి కాబట్టి 20 డిగ్రీలు చిన్నది అవుతుంది. ఈ విధంగా ఇటువంటి లెక్కలను మనం ఈజీగా చేయవచ్చు. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.